కోవిడ్-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ఏపీ విపత్తు నిర్వహణ సంస్థకి 5 కోట్ల రూపాయలు అందించింది కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. విరాళానికి సంబంధించిన నిధులను వైద్య పరికరాల కొనుగోలుకు వినియోగించాలని కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు కోరారు. విరాళానికి సంబంధించిన పత్రాలను ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్కి అందజేశారు కియా ప్రతినిధులు. కార్యక్రమంలో మంత్రులు బుగ్గన గౌతమ్ రెడ్డి, కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు పాల్గొన్నారు. కోవిడ్-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ఏపీ విపత్తు నిర్వహణ సంస్థకి 5 కోట్ల రూపాయలు అందించింది కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. విరాళానికి సంబంధించిన నిధులను వైద్య పరికరాల కొనుగోలుకు వినియోగించాలని కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు కోరారు. విరాళానికి సంబంధించిన పత్రాలను ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్కి అందజేశారు కియా ప్రతినిధులు. కార్యక్రమంలో మంత్రులు బుగ్గన గౌతమ్ రెడ్డి, కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు పాల్గొన్నారు. కోవిడ్-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ఏపీ విపత్తు నిర్వహణ సంస్థకి 5 కోట్ల రూపాయలు అందించింది కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. విరాళానికి సంబంధించిన నిధులను వైద్య పరికరాల కొనుగోలుకు వినియోగించాలని కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు కోరారు. విరాళానికి సంబంధించిన పత్రాలను ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్కి అందజేశారు కియా ప్రతినిధులు. కార్యక్రమంలో మంత్రులు బుగ్గన గౌతమ్ రెడ్డి, కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు పాల్గొన్నారు. కోవిడ్-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ఏపీ విపత్తు నిర్వహణ సంస్థకి 5 కోట్ల రూపాయలు అందించింది కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. విరాళానికి సంబంధించిన నిధులను వైద్య పరికరాల కొనుగోలుకు వినియోగించాలని కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు కోరారు. విరాళానికి సంబంధించిన పత్రాలను ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్కి అందజేశారు కియా ప్రతినిధులు. కార్యక్రమంలో మంత్రులు బుగ్గన గౌతమ్ రెడ్డి, కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు పాల్గొన్నారు.